హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ఇతర సాంప్రదాయంలో కూడా వివిధ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళకూడదు అంటారు పెద్దలు. అయితే పెద్దవాళ్ళు చెప్పే ప్రతి అంశంలో ఏదో ఒక గూఢార్థం దాగి ఉంటుంది. కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే కానీ వారి మాటల ఆంతర్యం ఏంటో బోధపడదు. సాధారణంగా ఓ శుభకార్యం కానీ మరే ఇతర పనైనా సరే ముగ్గురు వ్యక్తులతో చేస్తే అభిప్రాయ భేదాలు రావచ్చు. చేసే పని పట్ల ఇలాగే చెయ్యాలి, నాదే సరైనది, నేనే కరెక్ట్ అనే వాదనలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు చేయవలసిన శుభకార్యానికి ఆటంకం ఏర్పడవచ్చు, దాంతో గొడవలు కూడా దారి తీయవచ్చు. అదే ఇద్దరు కలిసి వెళ్ళారనుకోండి, ఒకరినొకరు సర్ది చెప్పుకొని చేసే పనిని విజయవంతంగా చేసుకువస్తారు. అందుకే మన పెద్దవాళ్ళు ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, శుభకార్యాల గురించి మాట్లాడేటప్పుడు ముగ్గురు వ్యక్తులు కలిసి చేయకూడదు అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్. మరింత భక్తి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి వైఎంఆర్ డివోషనల్ టీవీ.